హావ్ యూస్ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ టి దశరథ రామారెడ్డి గారు ఉన్నారు. సో కోవిడ్ సెకండ్ వేవ్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అసలు బయట జనాలు చూస్తుంటే అసలు ఎక్కడా కూడా కనిపించట్లేదండి, చాలా చాలా తక్కువ కనబడుతున్నారు. అంటే మనలో కూడా ఒక భయం వచ్చేసింది, అంటే సెకండ్ వేవ్ గాలి త్రూ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని అంటున్నారు. అసలు నిజంగా ఎయిర్ ద్వారా వైరస్ అనేది మనుషులకి ఇప్పుడు ప్రజెంట్ ఈ సెకండ్ వేవ్లో ఈ కోవిడ్ ఎఫెక్ట్ అవుతుందా? ఒకవేళ ఎఫెక్ట్ అయితే ఎలాంటి రీజన్స్, ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఫైన్. అసలు ఈ ఫైన్ అని చెప్పడానికి కూడా చాలా డౌట్ పడి అందరూ కూడా బయట చెప్తున్నారు. సార్, మనం ఫస్ట్ వేవ్ చూసుకున్నట్టయితే చాలా వరకు ఒక 50 ఏజ్, 45 అబోవ్ ఉన్న వాళ్ళకి, లేదంటే బీపీ, షుగర్, ఆస్తమా, క్యాన్సర్, ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ ఆల్రెడీ ముందు వచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది, ఇమ్యూనిటీ తక్కువ వల్ల కూడా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఫస్ట్ వేవ్ అంతా కూడా. ఇప్పుడు సెకండ్ వేవ్ చూసుకున్నట్టయితే ఎక్కువగా యంగ్ పీపుల్, లైక్ 20 అబోవ్ దాటే వాళ్ళకి, చిన్నపిల్లలకి కూడా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి డిఫరెన్సెస్ ఏంటంటారు సార్? సెకండ్ వేవ్కి ఫస్ట్ వేవ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ వేవ్లో ఎక్కువ అబోవ్ 60 పీపుల్ బాగా ఎఫెక్ట్ అయ్యారు. దురదృష్టవశాత్తు ఈ కోవిడ్ సెకండ్ స్టేజ్లో మాత్రం యంగ్ పీపుల్ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఒక రీజన్ ఏంటంటే మ్యూటేషన్ జరిగింది. అంటే మీరు చెప్పారు ఈ యూకే స్ట్రెయిన్, సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్, అదేవిధంగా బ్రెజిల్ స్ట్రెయిన్, మూడు కూడా ఇదైంది. దానివల్ల ఈ డబుల్ మ్యూటేషన్ జరిగింది. అంటే వైరస్ యొక్క విర్లెన్స్ బాగా పెరిగింది అని చెప్పేసి ఒక హైపోథెటికల్గా స్టడీ ఒకటి, తర్వాత దాని గురించి పూర్తిగా రాలేదు కానీ బట్ 90% అదే అని చెప్పి అంటున్నారు. దానివల్ల యంగ్ ఇండివిజువల్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఇది ఫస్ట్ది మనం అందరం కూడా చైనా నిందించాం. అవును. ఇప్పుడు సెకండ్ వేవ్ మాత్రం ఇంకా మనకు మనమే నిందించుకోవాలి. ఏం చేద్దంటే, డిసిప్లిన్ లేకుండా జనం ఎక్కడ పడితే అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా, మాస్కులు వాడకుండా చూస్తున్నారు చాలా చోట్ల. సెకండ్ వేవ్ కారణం మాత్రం డెఫినెట్గా మనమే అని చెప్పేసి గంటాపదంగా చెప్పగలం. అంటే సార్, ఇప్పుడు అంటే గాలి ద్వారా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది, ఎయిర్ త్రూ వచ్చేస్తుంది అని అంటున్నారు సెకండ్ వేవ్, అంటే నిజంగా అది లేకపోతే ఇంత ర్యాపిడ్గా ఉంటుందండి. అదండి, ఫస్ట్ టైం ఫస్ట్ కోవిడ్ 1 వచ్చినప్పుడు, 19 వచ్చినప్పుడు ఇది చాలా స్టడీస్లో ఓన్లీ సర్ఫేస్ టచ్ అయితే తప్ప, లేకపోతే 1-to-1 కాంటాక్ట్ ఉంటే తప్ప, లేకపోతే వాళ్ళు వాడిన వస్తువులు కాంటాక్ట్ ఉంటే తప్ప రాదని చెప్పేసి అంటింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రూవ్ అయింది. ఇది మాత్రం ఏమిందంటే ఎయిర్ డ్రాప్లెట్స్ వస్తుందని చెప్పేసి CCMB చెప్పింది, జాన్ హాప్కిన్స్ చెప్పింది, క్లీవ్లాండ్ చెప్పింది, అదేవిధంగా యూకే యూనివర్సిటీస్, బర్మింగ్హామ్ యూనివర్సిటీ అన్నీ కూడా చెప్పేసి, ఇక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వైద్య అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఈ డ్రాప్లెట్ ద్వారా ఇది అవుతుందని చెప్పేసి, లేకపోతే ఇంత ఫాస్ట్గా కానీ ఇంత ర్యాపేజ్గా, అంటే మీకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి కోవిడ్ 1 వచ్చినప్పుడు ఏప్రిల్ ఫస్ట్ ఈ టీవీ ఇంటర్వ్యూ, ఐ థింక్ మీ ద్వారా కూడా ఫస్ట్ 1 of the first చేసినప్పుడు ఏమైందంటే, నా ఫ్రెండ్ ఒక ఆయన జాన్ హాప్కిన్స్లో ఉన్నారు, ఆయన చెప్పారు టీడీఆర్ ఇది వచ్చేటప్పటికి January 2021కి ఇండియాలో డెఫినెట్గా 2,38,000 అవుతుంది మా ప్రిడిక్షన్ అని చెప్పన్నారు. అదే చెప్తే 2-3 టీవీ ఛానల్లో చెప్తే కూడా చాలా మంది ఆఫ్ ద రికార్డ్ ఫోన్ చేసి ఏంటి భయపెట్టేస్తున్నామని చెప్పన్నారు. నేను అన్నాను భయపెట్టడం కాదు, ఐఎమ్ జస్ట్ ఎడ్యుకేటింగ్ పీపుల్, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్స్, దీనివల్ల మనం జాగ్రత్తగా ఉంటే ఆ స్టేజ్కి రాదని చెప్పేసి. అదృష్టవశాత్తు నెమ్మదిగా అక్టోబర్ నవంబర్ అయ్యేటప్పుడు నెమ్మదిగా కేసులు తగ్గిపోవడం అనుకుని నేను మా ఫ్రెండ్తో కూడా అన్నాను, నువ్వు చెప్పింది కరెక్ట్ అవ్వలేదు బాస్ అంటే, మేము చాలా సిస్టమిక్గా స్టడీ చేశాము, మా స్టడీ ప్రకారం వేవ్ 2 వస్తుంది, వేవ్ 2లో డెఫినెట్గా మాత్రం అది వస్తుంది, అది జనవరి ఎండింగ్కి వెళ్ళి డెఫినెట్గా వస్తుంది, లేదా ఫిబ్రవరి రావచ్చు అని చెప్పన్నారు. ఎగ్జాక్ట్గా 2 months టైం తీసుకుంది. వాళ్ళు చూడండి, యూకేలో కానీ స్పెయిన్లో కానీ ఇటలీలో కానీ ఫ్రాన్స్లో కానీ వచ్చిన తర్వాత మనకి 3 నెలల తర్వాత మనకు వస్తుంది. అవును సార్. వాళ్ళు జనవరిలో అన్నారు, వాళ్ళ ప్రకారం జనవరి మనకి మార్చి ఏప్రిల్లో వస్తుంది. ఎగ్జాక్ట్గా కోవిడ్ 1 ఏ విధంగా మనకు వచ్చిందో
మూడు నెలల తర్వాత మనకి అగ్రెసివ్ అయింది బాగానో, అదే విధంగా ఇప్పుడు కూడా అగ్రెసివ్ 3 మంత్స్ తర్వాత అగ్రెసివ్ అయింది అనమాట. అంచేత వాళ్ళ స్టడీ పొల్లు పోకుండా అయింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ చేసి చెప్పారు అంది. ఇప్పుడు మనకి ఇవాళ 260,000 ఎంత వచ్చిందని చెప్పేస్తుంది. అంటే ఈరోజు యాజ్ ఆన్ 16th 260,000 వచ్చిందని చెప్పారు వాళ్ళు. 238,000 ప్రిడిక్ట్ చేశారు. సో ఇంకా పెరుగుతుంది అని చెప్పేసేసి ఇన్ఫ్యాక్ట్ నేను మళ్ళీ మెయిల్ పెట్టాను నెక్స్ట్ లేటెస్ట్ ఏంటని చెప్పేసేసి. ఐ విల్ గెట్ ఇన్ ఎ డే ఆర్ 2. సార్ అంటే ఇప్పుడు లైక్ కొంతమంది డాక్టర్స్ పర్టికులర్గా ఏం చెప్తున్నారంటే హాస్పిటల్స్లో కానివ్వచ్చు లేదు అంటే హోమ్ క్వారంటైన్ కావచ్చు, ఎక్కడైతే మనం పేషెంట్ని పెడుతున్నామో అక్కడ వెంటిలేషన్ లేకపోవడం వల్ల వైరస్ అనేది ఫామ్ అయ్యి గాలి బయటికి వెళ్ళక వెంటిలేషన్ లోపలికి రాక బ్యాక్టీరియా చచ్చిపోకుండా ఉండడం వల్ల ఎయిర్ త్రూ ఫామ్ అవుతుంది తప్ప బయట ఎయిర్ నుంచి వచ్చింది కాదు. వెంటిలేషన్ కనుక పర్టికులర్గా ప్లేస్ ఉంటే కనుక ఆ ప్లేస్ త్రూ కనుక బయట ఉంటే కనుక వైరస్ అనేది ఫామ్ అవ్వట్లేదు అని అంటున్నారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కూడా వెంటిలే చూడండి, మన పూర్వకాలంలో కూడా మన గృహాలు నిర్మించేటప్పుడు కానీ లేదా చెప్పేటప్పుడు వెంటిలేషన్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పూర్వకాలం నుంచి శతాబ్దాల కాలం నుంచి కూడా వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ ఇచ్చేవారు. వెంటిలేషన్ వల్ల ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, స్టాగ్నేట్ అయిన ఎయిర్ పోతుంది, దాంతోపాటు ఉండే ఈ క్రిములు కానీ ఏదన్నా అయితే మత సూక్ష్మములు అన్నీ కూడా పోతాయని చెప్పేసి ఒక 3 గంటలు ఇండోర్లో ఉంటే ఒక వ్యక్తికి కోవిడ్ ఉంటే ఆ వ్యక్తి సరౌండింగ్స్ కనీసం 6 మీటర్ నుంచి 8 మీటర్ల వరకు వైరస్ ఎయిర్ బార్న్ అయి ఉంటుంది అని చెప్పేసి కన్ఫర్మ్ అయిందండి. అది 2 డేస్ బ్యాక్ కూడా మన తెలంగాణ వైద్యాధికారులు కూడా అది అనౌన్స్ చేశారు, అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అచ్చా సార్, ఇప్పుడు ఏంటంటే యంగెస్ట్ పీపుల్కి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది, యంగ్ పీపుల్ కూడా చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. అంటే మనం బయట వింటూ ఉంటే అసలు గాంధీ హాస్పిటల్ ఇప్పుడైతే బెడ్స్ కూడా చాలా ఖాళీ లేవంట, కంప్లీట్గా నాన్ కోవిడ్ చేసిన హాస్పిటల్స్ కూడా ఇప్పుడు అన్నీ మళ్ళీ కోవిడ్ హాస్పిటల్స్ చేశారట హైదరాబాద్. అంటే తెలంగాణ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది. అంటే దీనివల్ల ఎక్కువగా బాడీలో ఎఫెక్ట్ అవుతుందంటారు? అది దేనివల్ల చెప్పాను కదా, ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఏ స్టేట్మెంట్ అయితే నేను చెప్పాను అదే, ఈ వ్యాధి కొత్తది. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1984-85లో మనకి ప్రపంచంలో ఫస్ట్ టైం హెచ్ఐవి ఇదైంది. అప్పుడు కూడా ఏం చెప్పారు దీనికి, దాని గురించి ఇప్పటికీ కూడా వ్యాక్సిన్ రాలేదు. కనీసం మనకి ఈ వ్యాధికి కొంత వ్యాక్సిన్ వచ్చింది. కారణాలు ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా ఉంటున్నాయి. సాధారణంగా ఇది పూర్వం మొన్న వచ్చినప్పుడు జలుబు వచ్చేది, వాసన తెలియకపోవడం, రుచి తెలియకపోవడం, పొడి దగ్గర రావడము, ఆయాసం ఇటువంటి ఉండేది. ఇప్పుడు ఏమైంది, కోల్డ్, అదేవిధంగా గొంతు నొప్పి, హై ఫీవర్, కొంతమందికి ప్యాంక్రియాటైటిస్, కొంతమందికి లూజ్ మోషన్స్, ఇవి కూడా సింటమ్స్లో జాయిన్ అయ్యింది. కొంతమంది జాయింట్ పెయిన్, అంచేత పిక్చరు మారిపోతుంది. ట్యూబర్క్లోసిస్ అనుకోండి, లాంగ్స్లో వస్తే రక్తం తగ్గడం, వెయిట్ తగ్గడం, ఈవినింగ్ అయ్యేటప్పుడు జ్వరం, ఇలా కొన్ని స్టాండర్డ్ సింప్టమ్స్ ఉంటాయి సైన్స్ కానీ. దీనికి అలా లేదు, మారిపోతున్నాయి. ఒక 2 నెలలు అయ్యేటప్పటికి దాని పిక్చర్ మారిపోతుంది అనమాట. అంచేత దీనికి ఇది 100% దీనికి ఫూల్ ప్రూఫ్ అని చెప్పడానికి ఎవరికి కూడా సాధ్యం కావటం లేదు. విత్ ఎక్స్పీరియన్స్ విత్ సస్పెక్టెడ్ ట్రీట్ చేయాలి తప్ప ఈ ఫలానా విధి కొంతమంది చెప్పారు మొన్న ఎవరో, కానీ అది జోక్గా తీసుకోవద్దు. కానీ ఎవ్రీథింగ్ మే బి పాసిబుల్ విత్ కోవిడ్ అని చెప్పేసి. అంటే టైఫాయిడ్కి వచ్చిన సింప్టమ్స్ రావచ్చు, మలేరియాకి వచ్చిన సింప్టమ్స్ రావచ్చు, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా పెయిన్ అబ్డామిన్ రావచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్. అది 100% అగ్రి. బికాజ్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళల్లోనే లైక్ ఒక వైరల్ ఫీవర్ త్రూ కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయింది. లైక్ వెళ్తే లేదు ఇది నార్మల్ ఫీవర్, టెస్ట్లో అయితే మాత్రం రాలేదు, బట్ ఆఫ్టర్ ఒక 1 వీక్ తర్వాత చూస్తే మైల్డ్ సింప్టమ్స్ కనిపిస్తుంది. అంటే లైక్ వైరల్ ఫీవర్ త్రూ కూడా కోవిడ్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే ఒకటి విధంగా చెప్పుకోవాలి ఏంటంటే, వైరస్ వచ్చిన తర్వాత కొంత ఇమ్యూనో కాంప్రమైజ్ అవుతుంది. ఇమ్యూనో కాంప్రమైజ్ అయినప్పుడు టెస్ట్ల కోసం హాస్పిటల్కి కానీ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వేరే, ఇప్పుడు బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే అండి, సైలెంట్ క్యారియర్స్ ఉన్నారండి, వాళ్ళ చాలా ప్రమాదం ఉంది. ఇప్పుడు వ్యాధి వచ్చిన వాళ్ళు మనం కంటైన్ చేస్తున్నాము, ఒక రూమ్లో పెట్టడము, ఐసోలేట్ చేయడమే చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే క్యారీర్ అయ్యి ఉండొచ్చు.
లేకపోతే మీరు క్యారీ ఉండొచ్చు. మీరు మామూలుగా ఏమి లేదు కాబట్టి మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళచ్చు, లేకపోతే డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళచ్చు, లేదా షాప్కి వెళ్ళచ్చు. మీరు 10 మందికి స్ప్రెడ్ చేసే ఆస్కారం, నేను కానీ 10 మందికి స్ప్రెడ్ చేసే ఆస్కారం ఉంది. ఈ ప్రమాదం వల్ల ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ సైలెంట్ క్యారియర్స్ అంటే అన్నోన్ క్యారియర్స్ అంటాం, అంత అన్నోన్ వీళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుందని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మన జనాలు కూడా అంతా ఇండిసిప్లిన్గా ఉన్నారు. చెప్పాను కదా మీకు, ఏదో చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను. కొంతమందికి నా మాటలు నచ్చకపోవచ్చు, కానీ సంబడి హ్యాస్ టు డ్రా ద లైన్, ఇది చెప్పాలి. ఈ చేసుకోకపోవడం వల్ల ఏమిటంటే కొన్ని జనరేషన్స్ నాశనం అయిపోతాయండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దెబ్బకే జనజీవన శ్రవంతి అంతా కూడా షాట్ అయిపోయింది, అలకల్లో అయిపోయింది. ఇప్పుడు దానికి 2 నుంచి 3 ఇంతలు డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది. చూడండి, లాస్ట్ టైము ఒక కేసులు 1,000 నుంచి 1,00,000 రావడానికి 1 నెల పట్టింది, 1 లక్ష నుంచి 2 లక్షలు రావడానికి 2 నెలలు పట్టింది. ఇప్పుడు అలా కాదు, రోజుల్లో నెంబర్ అలాగా తామర తంపరగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఇది మనం ఎంత డిసిప్లైన్డ్గా ఉంటే అంత త్వరగా దీన్ని బయటపడగలం, తప్ప లేదంటే మాత్రం మన కొన్ని తరాల వరకు కూడా మనం మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ అయితే లేదండి.